హలో ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను వాటర్ క్యాన్ ఉంటుంది కదా అది బ్రష్ సహాయం లేకుండానే ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఈరోజు చూపించబోతున్నాను అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం ఫస్ట్ వాటర్ క్యాన్ ఎంప్టీ వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ పోసేసి నార్మల్గా వాటర్తో వాష్ చేసేసుకుంటాం అన్నమాట. నార్మల్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా కొన్ని వాటర్ పోసేసాక దాన్ని ఆ వాటర్తో నార్మల్గా వాష్ చేయండి ఫస్ట్ అయితే. ఇక్కడ నేను నార్మల్ వాటర్తో వాష్ చేసేసాను. వాష్ చేసేసాక మనము ఇంట్లో దొరుకుతుంది కదా బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా, బ్లీచింగ్ పౌడర్ అంటారు కదా, దాన్ని నేను వేస్తున్నాను అన్నమాట. ఒక 5 స్పూన్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే అది వాటర్ క్యాన్ మొత్తం రావాలి. కొంతమంది బేకింగ్ సోడా ఇంకా లెమన్ బేకింగ్ సోడా ఇంకా వెనిగర్తో వాష్ చేసుకుంటారు, నాకు అలా నచ్చదు ఎందుకంటే అదొక స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. అదొక లాస్ట్ స్మెల్ వస్తుంది. బ్లీచింగ్ అనుకోండి ఏం పర్వాలేదు, అంత బ్యాడ్ స్మెల్ ఏం రాదు. బేకింగ్ సోడా ఇంకా లెమన్ అయితే కొద్దిగా స్మెల్ వేరేగా వస్తుంది, నాకు అస్సలు నచ్చదు ఆ స్మెల్. సో నేను అందుకని ఎప్పుడు నేను ఇలా బ్లీచింగ్ పౌడర్తోనే క్యాన్ని వాష్ చేసుకుంటాను. ఓకేనా, ఇందులో 5 to 6 స్పూన్స్ బ్లీచింగ్ పౌడర్ వేసేసాక ఇందులో కొన్ని వాటర్ పోస్తాను, చాలా తక్కువ వాటర్ అన్నమాట. ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకో, టీ గ్లాస్లో సగం వాటర్ పోసుకుంటే సరిపోతుంది, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా. దాని తర్వాత నేను ఇలా క్యాప్ పెట్టేసి కొద్దిగా పౌడర్ అంతా వాటర్లో కలవాలి కదా, కలపడం కోసం ఇలా అంటున్నాను. వాటర్లో కలిచాక ఇలా అనుకున్నాం అనుకోండి, మొత్తం క్యాన్ చుట్టూ ఇలా తిప్పుకుంటూ ఇలా అనుకోవాలి. అలా అనుకోవడం వల్ల మనకి క్యాన్కి మొత్తం ఆ బ్లీచింగ్ పౌడర్ అనేది పడుతుంది. చూసారా కనిపిస్తుందా, ఇలా పడుతుంది అన్నమాట. దాని తర్వాత మనము దీన్ని అరగంట సేపు అలానే వదిలేసుకోవాలి. ఎక్కువసేపు వదిలేకండి, మళ్ళీ అది ఎండిపోతే వదలడం కష్టమైపోతుంది, అందుకని చెప్పి అరగంట సేపు అలానే వదిలేయండి. దాని తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటాం అన్నమాట. ఆల్రెడీ నేను ఈ వాటర్ క్యాన్కి బ్లీచింగ్ పెట్టి 1/2 అవర్ అయిపోయింది. సో దీన్ని అవుటర్ సైడ్ నేను ఇప్పుడు కొద్దిగా స్క్రబ్బర్కి సోప్ తీసుకొని మొత్తం నీట్గా తోమేస్తున్నాను అనమాట. ఇలా తోమేసాక మనం నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటాము. బయట లోపల నీట్గా వాష్ చేసేసుకోండి, ఎక్కువసేపు వదిలేకండి బ్లీచింగ్ పెట్టాక, ఎందుకంటే అది ఎండిపోయే ఛాన్సెస్ మళ్ళీ వదలడానికి చాలా కష్టం అవుతుంది. ఇలా 1/2 అవర్ అయితే సరిపోతుంది. దాని తర్వాత బయట లోపల నీట్గా క్లీన్ చేసేసుకోండి. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ మీకు ఫస్ట్లోనే పెట్టాను కదా, చూడండి డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది. నా వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ దాకా ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకేనా, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.